డాక్టర్ గారు, నా పేరు శాంతి. నా వయసు 18 సంవత్సరాలు. నాకు ముఖం పైన చాలా పింపుల్స్, బ్లాక్ హెడ్స్ ఉన్నాయి. నాది ఆయిలీ స్కిన్, ముఖం పైన మచ్చలు కూడా ఏర్పడ్డాయి. దీనికి పరిష్కారం ఉంటే తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారు సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. మీకు పింపుల్స్ వస్తున్నాయి, పింపుల్స్ తర్వాత మచ్చలు వస్తున్నాయి, ఆయిలీ స్కిన్ అని చెప్తూ ఉన్నారు. సో మనకి పింపుల్స్ అనేవి ఇదివరకు లైక్ టీనేజర్స్ డిసీజ్ అనుకునే వాళ్ళము, ఇప్పుడు ఏ ఏజ్ వాళ్ళకైనా కూడా చూస్తూ ఉన్నాము, లైక్ అడల్ట్స్లో కూడా చూస్తూ ఉన్నాము. సో మీకు పింపుల్స్ అనేవి రకరకాల రీజన్స్ వల్ల వస్తాయండి. లైక్ యూజువల్గా మనకి పింపుల్స్ ఎలా ఫామ్ అవుతాయి అంటే, మనకి యాక్నీ గ్లాండ్ అంటే ఆయిల్ గ్లాండ్ ఓపెనింగ్ అనేది మనకి ఎక్సెసివ్ ఆయిల్ ప్రొడక్షన్ వల్ల, తర్వాత డెడ్ సెల్స్ అన్నీ కలిసి క్లాగ్ అయిపోయి దాన్ని క్లోజ్ చేస్తాయన్నమాట. క్లోజ్ చేసినప్పుడు బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో మనకి లోపలంతా మనకి ఓపెనింగ్ క్లోజ్ అయినప్పుడు లోపల ఆయిల్ అక్యుములేట్ అవ్వడం వల్ల మనకి ఫంగస్ అనేది అట్రాక్ట్ అవుతుంది, బ్యాక్టీరియా అనేది అట్రాక్ట్ అవుతుంది అనమాట. దట్ ఈస్ పిటరోస్పోరం ఓవెల్ అనే బ్యాక్టీరియా అట్రాక్ట్ అయిపోయి మనకి ఇన్ఫ్లమేషన్ అనేది జనరేట్ అయిపోయి, సో అక్కడ చిన్న చిన్న కురుపుల్లాగా, తర్వాత గడ్డల్లాగా, తర్వాత సిస్టుల్లాగా, పస్టూల్స్ లాగా ఫామ్ అవుతాయి అనమాట. సో డిపెండింగ్ అపన్ ద సివియారిటీ మనము యాక్నీని బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్, పింపుల్, ప్యాప్యూల్స్, పస్టూల్స్, నాడ్యూల్స్, సిస్టుల్గా మనం గ్రేడ్ చేస్తామన్నమాట. ఇప్పుడు మనకి ఈ పింపుల్స్ అనేవి బికాస్ ఆఫ్ హార్మోనల్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఫామ్ అవుతాయి అనమాట. హార్మోనల్ ఇన్ఫ్లుయెన్స్ వల్లనే మనకి ఎక్కువగా సెల్స్ డివైడ్ అవ్వడము, ఆయిల్ ప్రొడక్షన్ ఎక్కువగా జరగడము అనేది జరుగుతుంది. అదర్ రీజన్స్ వచ్చేసి కొంతమందికి ఫ్యామిలీ హిస్టరీ అండ్ మదర్ అండ్ ఫాదర్లో పింపుల్స్ ఉన్నప్పుడు కూడా చిల్డ్రన్లో కొంతవరకు రావడానికి అవకాశం ఉంటుంది. అదర్ రీజన్స్ వచ్చేసి లైక్ జంక్ ఫుడ్, లైక్ ఎక్కువ షుగర్ లెవెల్స్ ఉన్న ఫుడ్ని ఎక్కువగా కన్జ్యూమ్ చేయడం వల్ల, లైక్ బ్రెడ్, లైక్ కూల్ డ్రింక్స్, చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్, లైక్ ఎక్కువగా మిల్క్ ప్రోడక్ట్స్, లైక్ ఘీ, స్వీట్స్ అట్లాంటివి కన్జ్యూమ్ చేసినప్పుడు కూడా వస్తుంది. ఎక్కువగా స్ట్రెస్లో ఉన్నప్పుడు కూడా పింపుల్స్ రావడానికి అవకాశం ఉంటుంది. కొన్ని రకాల మెడికేషన్ వాడినప్పుడు, కొంతమంది లైక్ ఫిట్స్ కోసం కానీ, లేకపోతే ట్యూబర్క్లోసిస్ కోసం కానీ, అలా కొన్ని రకాల మెడిసిన్స్ వాడినప్పుడు కూడా మనకి పింపుల్స్ అనేవి రావడానికి అవకాశం ఉంటుంది. సో ఈ పింపుల్స్ని మనము వచ్చినప్పుడు వాటిని నార్మల్గా హీల్ అవనిస్తే అంత ఎక్కువగా డీప్ మార్క్స్ పడవండి. మనం పింపుల్స్ వచ్చినప్పుడు వాటిని గిల్లడము, తర్వాత పస్సు ఉంటే దాన్ని తీసేయడము అలాంటివన్నీ చేస్తూ ఉంటారు వల్ల, దానివల్ల డీపర్ లెవెల్లో డ్యామేజ్ జరిగి మనకి మార్క్స్ ఎక్కువగా పడతాయి. సో బట్ పింపుల్స్ ఒకసారి వచ్చాయి అని అంటే అవి మానినప్పుడు ఐదర్ మార్క్స్ అన్న పడతాయి, లేకపోతే మార్క్స్తో పాటు స్కార్స్ కూడా పడతాయి కొంతమందిలో. దాన్ని స్కారింగ్ టెండెన్సీ ఉన్న వాళ్ళలో స్కార్స్ పడతాయి. స్కారింగ్ అంటే మనకి హీల్ అయ్యే టైంలో మనకి స్కిన్ అనేది కొంతవరకు డ్యామేజ్ అయిపోయి కొల్లాజన్ అనేది పోయి అక్కడ గుంటల్లాగా పడుతుంది అనమాట. మార్క్స్ అండ్ స్కార్స్ ఉంటాయి, ఇవన్నీ రాకుండా ఉండాలి అంటే మనం ఇనిషియల్ స్టేజ్లోనే, అంటే పింపుల్స్ వస్తున్నప్పుడే, లేదా కొంతమందికి ఒకటి రెండు పింపుల్స్ వస్తున్నాయి ఆ తర్వాత పెద్దగా మార్క్స్ ఏం పడట్లేదు, పడ్డా కూడా వెంటనే తగ్గిపోతున్నాయి అని అంటే అంత అగ్రెసివ్ ట్రీట్మెంట్ అవసరం ఉండదండి. కాకపోతే పింపుల్స్ వచ్చి మార్క్స్ పడుతున్నాయి, చాలా ఎక్కువ రోజులు ఉంటున్నాయి ఆ మార్క్స్, లేకపోతే పెద్ద పెద్ద గడ్డల్లాగా వచ్చి స్కార్స్ పడుతున్నాయి అంటే మాత్రం ఖచ్చితంగా మీరు డెర్మటాలజిస్ట్ని సంప్రదించి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. ఎందుకంటే మనం ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఆఫ్ పింపుల్స్ని బాగా అరికట్టవచ్చు ఇనిషియల్ స్టేజ్లో మనం యాక్నీకి ట్రీట్మెంట్ తీసుకున్నందువల్ల. సో అంటే మనకి ఎక్కువగా బ్యాడ్ మార్క్స్, లాంగ్ టర్మ్ ఉండే మార్క్స్ బారి నుంచి, తర్వాత ఈ స్కార్స్ వల్ల వచ్చే మనకి ఫేస్ డిస్ఫిగర్మెంట్ నుంచి కూడా మనం చాలా వరకు ప్రొటెక్ట్ చేసుకోవచ్చండి. ఒకసారి మనం పింపుల్స్ని చూసిన తర్వాత అది గ్రేడ్ ఆఫ్ పింపుల్స్ని బట్టి ట్రీట్మెంట్ డిసైడ్ చేస్తామండి. అది ఒకవేళ బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ మాత్రమే ఉండి పెద్ద పెద్ద కురుపుల్లాగా అలా ఏమీ లేకపోతే జస్ట్ క్రీమ్స్తో ట్రీట్ చేస్తామండి. అంటే బెంజల్ పెరాక్సైడ్ కానీ, లేకపోతే రెటినాయిడ్ బేస్డ్ క్రీమ్స్ కానీ ఇచ్చి ట్రీట్ చేయడం జరుగుతుంది. దానికి సపోర్టివ్గా సన్స్క్రీన్స్, మాయిశ్చరైజర్స్ అవన్నీ ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి మనకి కురుపుల్లాగా వస్తున్నాయి, పెద్ద పెద్దగా వస్తున్నాయి అన్నప్పుడు యాంటీబయాటిక్స్ సజెస్ట్ చేయడం జరుగుతుంది. ఒకవేళ పేషెంట్స్కి అసలు రెస్పాన్స్ సరిగ్గా లేదు, ఆ తర్వాత లేకపోతే వాళ్ళకి ప్రతి పింపుల్ స్కార్ని పడేస్తుంది, అంటే ఎక్స్టర్నల్ లైక్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి అనుకున్న వాళ్ళు, విటమిన్ ఏ డెరివేటివ్ అని ఒక క్యాప్సూల్ ఉంటుందండి, దాన్ని మనము కరెక్ట్గా అసెస్ చేసి వాళ్ళకి ఆ ట్రీట్మెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఆ తర్వాత దానికి కావాల్సిన ఇన్వెస్టిగేషన్స్ అన్నీ చేసి స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో మనకి ఒకసారి మార్క్స్ స్కార్స్తో వచ్చినప్పుడు మనకి మార్క్స్ తగ్గించడానికి స్కిన్ లైట్నింగ్ క్రీమ్స్ ఇవ్వడం జరుగుతుంది, దాంతోపాటు కెమికల్ పీల్స్ని కూడా సజెస్ట్ చేయడం జరుగుతుంది. స్కార్స్ వచ్చినప్పుడు వాళ్ళకి మైక్రోనీడ్లింగ్ ఆర్ఎఫ్ ద్వారా కానీ, లేజర్ ట్రీట్మెంట్ ద్వారా కానీ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు మనకి కొత్త పింపుల్స్ రాకుండా ఉండడానికి కొన్ని లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవడము, లైక్ జంక్ ఫుడ్ని అవాయిడ్ చేయడము, ఫేస్ని ఆల్మోస్ట్ 2 times రిపీటెడ్ వాషింగ్ ఆఫ్ ఫేస్ ఆల్సో నాట్ ఇండికేటెడ్ అండి. 2 to 3 times, మాక్సిమం 3 times కన్నా ఎక్కువగా ఫేస్ వాష్ చేయకూడదు. డ్రై స్కిన్ వాళ్ళైతే 1 to 2 times మాత్రమే వాష్ చేయాల్సి ఉంటుంది. సో వాళ్ళ స్కిన్ టైప్ని బట్టి వాళ్ళకి ఏ క్రీమ్ సజెస్ట్ చేయాలి, ఏ ట్రీట్మెంట్ చేయాలి అనేది డెర్మటాలజిస్ట్ డిసైడ్ చేయడం జరుగుతుంది.